అమ్మ, శ్రావణ మాసంలో 5 శుక్రవారాలు వచ్చాయి, అసలు ఏ శుక్రవారం వ్రతం చేసుకోవాలి? చాలామందికి ఉన్న డౌట్ ఇది. శ్రావణ మాసంలోనమ్మా, అసలు మామూలుగా కథలో చెప్పిన విధానంగా అయితే మనందరం సహజంగా సాధారణంగా చేసుకునేటటువంటిది పౌర్ణమి ముందు వచ్చేటటువంటి శుక్రవారం. అయితే ఈసారి 5 వారాలు వచ్చాయి కదా, అంటే 2వ వారం చేసుకుంటాం పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం అంటే. మరి ఈసారి 2వ వారం చేసుకోవాలా 3వ వారం చేసుకోవాలా? అవును, అంటే 25 చేసుకోవాలా, 1వ తారీఖు చేసుకోవాలని ఒక సందేహం కలుగుతుంది కదా. మరి పౌర్ణమి వెళ్ళిపోవట్లా, మరి 1వ తారీఖు అంటే ఆలోచిద్దాం మనం. 1వ తారీఖు అంటే మనం చూడండి, 25, 26, 27, 28, 29, 30, 31, 1వ తారీఖు అయింది 3వ వారం. పౌర్ణమి వెళ్ళిపోతుంది కదా, పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం కదా, కాబట్టి 2వ వారమే మనం చేసుకోవాలి. ఓకే. కానీ ఎవరికైనా సరే బహిష్టు ఆటంకం వచ్చినప్పుడు కొంతమంది అడుగుతారమ్మ ఇది కూడా, ఎందుకంటే ఏమండి 3వ వారం చేసుకోకూడదట కదండి, అది ఎవరు చెప్పారు, అసలు ఎక్కడన్నా రాసుందా, శాస్త్రంలో ఉందా, ఇది ఏమన్నా సిద్ధాంతమా? 2వ వారం చేసుకోమన్నారు, ఎందుకంటే ఒక నియమం పెట్టారు, ఈ 2వ వారం చేసుకోండి పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం అని చెప్పలేదనుకోమ్మా. ఎప్పుడో అప్పుడు చేసుకోవచ్చు, లేదు వా 4 వారాలు, ఈసారి ఇంకొకటి 5 వారాలు కూడా వచ్చాయి, ఎప్పుడో ఒక వారం చేసుకోవచ్చు కదా అన్న దృష్టితో మొదటి వారం వదిలేస్తాం, 2వ వారం కూడా వదిలేస్తాం, 3వ వారం కూడా వదిలేస్తాం, ఇంకో వారం ఉంది కదా 4వ వారం నేను చేసుకుందాం అనుకుంటాం. అప్పుడు మనకు ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకో, ఏమైనా ఉందా చేసుకోవడానికి, అసలు అవకాశం ఉండదు కదా. అందుకని మీరు ఖచ్చితంగా 2వ వారం చేసుకోండి, పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం చేసుకోండి అని మన పెద్దవాళ్ళు ఏర్పాటు చేశారు. కానీ ఆడవాళ్ళకి బహిష్టు ఆటంకాలు అవి ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి నెలసరులు, కాబట్టి అలాంటప్పుడు ఏం చేయాలి, 2వ వారం ఇబ్బంది వస్తుంది కదా అని అనుకున్నప్పుడు మొదటి వారం చేసుకోండి. లేదండి నాకు మొదటి వారం ఇంకేదో సమస్య వచ్చిందండి అందుకని చెప్పి ఏదో పురుడు వచ్చింది అనుకుందాం, అలాంటిది వచ్చిందండి, మరి 2వ వారం నాకేమో బహిష్టు ఆటంకం ఉంది, మరి ఏం చేయాలండి, శుభ్రంగా 3వ వారం చేసుకోండి. ఎవరికి ఎప్పుడు కుదిరితే అప్పుడు ఈ 5 వారాల్లో ఎప్పుడైనా సరే నిరాక్షేపణగా నిరభ్యంతరంగా చక్కగా అమ్మవారి పూజ చేసుకోవచ్చు. ఓకే. ఇంకా ఇప్పుడు అప్పుడు అనేవి లేదమ్మా, మరి 2వ వారం ఏం చేసుకోలేకపోయాం కదా, చేసుకోలేకపోయాం కదా అని బాధపడిపోవాల్సిన పని లేదు అమ్మ. అందుకనే ఒక్క వారమే ఇది అని ఇప్పుడు ఉదాహరణకి మనకి వినాయక చవితి ఉందనుకో, చవితి రోజు ఒక్కరోజే ఉంటుంది అవునా, అది మగవాళ్ళు పిల్లలు ఎక్కువగా చేసుకుంటారు, ఆడవాళ్ళు మన పక్కన కూర్చొని కాస్త పుష్పాలు పత్రి వేస్తాం అంతే కదా. చూడండి గమనించండి, ఆడవాళ్ళు చేసే పూజలన్నిటికీ కూడా వెసులుబాటు కల్పించారు పెద్దవాళ్ళు ఇటువంటి ఉంటాయనే, అంటే ఒక వారం కాబట్టి ఇంకో వారం చేసుకుంటారు అని. ఎప్పుడు కుదిరితే అప్పుడు ఈ 5 వారాల్లో నిరాక్షేపణగా నిరభ్యంతరంగా చేసుకోండి, మనకు కుదిరితే కనుక పౌర్ణమి ముందు వచ్చేటటువంటి శుక్రవారం 25వ తారీఖున చేసుకోండి.